హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ బాలు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మొబైల్ సెక్యూరిటీ పర్పస్లో మనం మొబైల్ని లాక్ చేయడానికి పిన్ లాక్ ప్యాటర్న్ లాక్ ఫింగర్ ప్రింట్ లాక్ అనే మూడు లాక్లో ఏదో ఒకటి యూజ్ చేస్తుంటాం కానీ యాక్చువల్లీ వీటికన్నా హై హండ్రెడ్ ఫేస్ డిటెక్షన్ లాక్ ద్వారా మనం మొబైల్ని లాక్ చేయవచ్చు ఇది కేవలం హై హండ్రెడ్ మొబైల్స్ అయినా ఐఫోన్ ఆన్ సెవెన్ ఇటువంటి మొబైల్స్లో మనకి ఇది ఇవ్వడం జరిగింది వన్ ప్లస్ టూ ఇటువంటి మొబైల్స్లో అనమాట అయితే ఇది మన ఆండ్రాయిడ్ మొబైల్స్లో యూజ్ చేయడానికి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అదేంటంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ లో బిట్ ఎల్ఓ బిఐటి లో యాప్ యాప్లాక్ అనేది టైప్ చేయండి లో యాప్ యాప్లాక్ అని టైప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ యాప్ లాక్ ఫింగర్ ప్రింట్ టూ థౌజండ్ సెవెంటీన్ అని థర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయండి ఆ యాప్ అనేది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ మనకి ప్యాటర్న్ ఆర్ పిన్ కోడ్ అడుగుతుంది దానికి మనకు నచ్చింది నేను ప్యాటర్న్ ఇస్తున్నాను ఇలా టూ టైమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది దేనికంటే ఇక్కడ బైండ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే కనుక మనల్ని ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వడం వల్ల ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా కనుక మొబైల్ ఫేస్ డిటెక్ట్ చేయలేకపోతే మనకి ఈమెయిల్ ఐడికి మనం పిన్ జనరేట్ అనేది చేసుకోవచ్చు దీంతో అందువల్ల ఇది యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మెయిల్ అడ్రస్ టైప్ చేసి బైండ్ అని కొడితే దానికి యాడ్ అయిపోతుంది అయితే మనం ఫేస్ అనేది డిటెక్ట్ చేసి దీనికి లాక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ దానికోసం మనం లెఫ్ట్ సైడ్ పైన ఉన్న ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేద్దాం క్లిక్ చేసే ఇక్కడ ఫేక్ లాక్ నోటిఫికేషన్ లాక్ అండ్ ఫేస్ లాక్ థర్డ్ ఐకాన్ ఫేస్ లాక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా అడుగుతుంది ఫ్రెండ్స్ ఫేస్ లాక్కి స్టార్ట్ అని ఇద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ఫేస్ని రికగ్నైజ్ చేస్తుంది స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన డేటాబేస్ అనేది ఒక టెన్ సెకండ్స్ ఆర్ ఫిఫ్టీన్ సెకండ్స్లో డౌన్లోడ్ అనేది అవుతుంది అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫాస్ట్గానే అవుతుంది ఇది అయిపోయిన తర్వాత ఇలా ఎనైబుల్ నౌ అనే ఒక ఆప్షన్ మీకు వస్తుంది దీన్ని ఎనేబుల్ చేయండి ఇలా ఎనేబుల్ చేయడం ద్వారా మన ఫేస్ అనేది డిటెక్ట్ చేయడం మీరు చూసారు ఇప్పుడు ఫేస్ అనేది డిటెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బ్యాక్ వద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని మనం మొబైల్ ఫోన్ యొక్క లాక్ అనేది ఇంటర్లింక్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్ స్క్రీన్ లాక్ అని దాని మీద ట్యాప్ చేయండి ఇక్కడ ఒక పర్మిషన్ అడుగుతుంది ఓకే చేయండి ఇలా సెట్టింగ్స్లోకి వస్తుంది బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ లాక్ అనే సింబల్ పూర్తిగా లాక్ అయిపోయింది ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్న త్రీ డాట్స్లోకి వెళ్ళి ఫేస్ లాక్ అనే ఆప్షన్ని థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి లోబిట్ ట్యాప్ లాక్ అండ్ స్క్రీన్ లాక్ అని రెండు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ లాక్ అనే దాని మీద క్లిక్ చేయండి ఎలా క్లిక్ చేయడం ద్వారా మీరు ఫేస్ ఏదైతే ఇచ్చారో అది మీ ఫోన్ యొక్క లాక్కి సెట్ అయింది అనమాట ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి ఇది పని చేస్తుందో లేదో చెక్ చేద్దాం తర్వాత మన యాప్స్ కూడా దీన్ని ఎలా సెట్ చేయాలో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేద్దాం బ్యాక్ వచ్చేస్తున్నాను లాక్ చేశాను ఫ్రెండ్స్ ఇలా లాక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది దీన్ని స్వైప్ చేయండి ఎంత ఫాస్ట్గా అన్లాక్ అయిందో చూసారు కదా స్వైప్ చేసిన వెంటనే మనకి వెంటనే అన్లాక్ అయిపోవడం అనేది జరుగుతుంది వేరే ఫేస్ మనం పెట్టినా కానీ అది అన్లాక్ అవ్వదు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇలా అన్లాక్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఇందులో మనం యాప్స్ కూడా ఎలా సెట్ చేసుకోవాలో చూడవచ్చు అప్లికేషన్లోకి వెళ్ళి ఇందాక ఇచ్చిన ప్యాటర్న్ ఒకసారి డ్రా చేయండి చేసిన తర్వాత మీరు ఇక్కడ యాప్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ యాప్స్లో ఏదో ఒకటి మనకు ఒక సపోజ్ వాట్సాప్ ఉంది ఈ వాట్సాప్ కానీ వేరే అదర్స్ యూట్యూబ్ ఆల్రెడీ వైఫై బ్లూటూత్ ఇటువంటివన్నీ మనం దేనికైనా సరే లాక్ చేసుకోవచ్చు ఒకసారి వాట్సాప్ ట్రై చేద్దాం వాట్సాప్ లాక్ అయింది ఫ్రెండ్స్ వాట్సాప్ లాక్ అయిన తర్వాత ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి చూద్దాం వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఎందుకు ఏదైతే ఇచ్చామో అది ప్యాటర్న్ అడుగుతుంది ఇక్కడ ఈ ప్యాటర్న్ లాక్ అనేది దీనికి సెట్ అయింది యాక్చువల్లీ కాకపోతే మనం దీన్ని అక్కడ ఆన్ చేయలేదు ఒకసారి బ్యాక్కి వెళ్దాం యాప్ లాక్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఉన్న త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫేస్ లాక్ ఒకసారి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాట్సాప్ ఉంది కదా ఫ్రెండ్స్ దీన్ని అనేది లింక్ చేయాలి ఇక్కడ ఫేస్ అనేది లింక్ చేయాలి ఇక్కడ వాట్సాప్కి రైట్ సైడ్లో ఉన్న ఫేస్ మార్క్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు లాక్ అయిపోయింది కాబట్టి బయటకు వచ్చేసి మనం వాట్సాప్ మీద క్లిక్ చేద్దాం ఇది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి వాట్సాప్ని తీసేస్తున్నాను మళ్ళీ ఆన్ చేస్తాను ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మిగతా అప్లికేషన్స్ కూడా మనం ఇలాగే లాక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి